ప్రజలు కరోనా వ్యాధి బారిన పడి ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తుంటే ప్రజలపై పన్నుల భారం మోపడం మంచి పద్ధతి కాదని వామపక్షాల నాయకులు పెంచిన పన్నులను ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా నిర్వహించారు. పెందుర్తి మండలం చినముషిడివాడ జీవీఎంసీ వార్డ్ కార్యాలయం వద్ద పెందుర్తి మండలం వామపక్షాల నాయకులు జి అప్పలరాజు, సిపిఎం పార్టీ ఆర్ శ్రీనివాసరావు, సిపిఐ మాట్లాడుతూ ప్రజలందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే వీరిపై ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్తపై పన్నులను పెంచడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట నాయకులు రాంబాబు, సిపిఎం పార్టీ నాయకులు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని వామపక్షాల తరపున హెచ్చరిస్తున్నాం. కరోనా సమయంలో ప్రజలపై భారాలు మోపడం అన్యాయం. ముఖ్యంగా కోరుతున్నాం, ఎందుకంటే ఇంటి పన్నులు పెరగడం వల్ల, నీటి ఛార్జీలు పెరగడం వల్ల, ఆస్తి పన్ను పెరగడం వల్ల ఈ రోజు ప్రజలందరూ కూడా మధ్యతరగతి గాని ఇటు పేదవర్గాన్ని గాని చాలా ఇబ్బంది పడే పరిస్థితి అనేది ఉంది. చంద్రబాబు నాయుడు మరి ఉన్నట్టు రియల్ ఎస్టేట్ దారులకి, బడా వ్యాపార వ్యవస్థలకి వాళ్ళకు అనుకూలంగా పేదవారికి మధ్యతరగతి భారం వేయడం ఇది అన్యాయం అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే వామపక్షాలుగా ఈ సమస్యగా పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఈ పన్నులు, ఈ 33 రకాల పన్నుల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అలాగే కార్పొరేషన్లో, కార్పొరేట్ల అధికారంలో ఉన్నటువంటి కార్పొరేషన్ వాళ్ళకి ఎటువంటి అధికారం ఇవ్వకుండా వాళ్ళతో చర్చించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పన్నులు విధించడం అనేది చాలా దుర్మార్గమైన. మేము గత ప్రభుత్వంలో కాదని చెప్పారు. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ప్రజల్ని కష్టకాలం ఉన్నప్పుడు మీరు మోడీ గారు చెప్పినట్టు ఆటలాడుతున్నారని ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే మోడీ గారు చెప్పారు మున్సిపాలిటీల్లోన అన్నింటిలో కూడా చెత్త పనులు, అన్ని పన్నులు పెంచాలని. మీరు ఆల్రెడీ ఇంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బడ్జెట్ లోనే ఈ 197 జీవోల్ని అమలు చేశారు. దీన్ని మేము ఇంతకు ముందే సంక్రాంతికి భోగి మంటల్లోనే ఆ జీవోల్ని రద్దు చేయాలని భోగి మంటల్లో కాల్చాం. కానీ ప్రజలకి ఇటు మధ్య పరుపులు ఉన్నప్పుడు ఇప్పుడు కరోనా టైంలో అందరూ ఎవరు చస్తారో, ఎవరు బతుకుతారో, హాస్పిటల్ పాలయ్యి మందులు డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణములు ఇలాంటి పన్నులు పెంచడం వల్ల మీరు ఏదైతే కలగన్నారో 30 సంవత్సరాలు పరిపాలించుతారని ఈ 3 సంవత్సరాలతో ఊడిపోకుండా చూసుకోవాలని ప్రజలు మీకు హెచ్చరిస్తున్నారు.